అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను దోసకాయ మటన్ కర్రీ చేస్తున్నాను. అది కూడా సింపుల్గా టేస్టీగా ఉండే విధంగా అందరికీ నచ్చేలాగా చేస్తున్నాను. ముందుగా మటన్ని వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి సన్నగా తరుక్కున్న ఆనియన్ ఒకటి, రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని అందులో వాష్ చేసుకొని పెట్టుకున్న మటన్ని వేసేసి ఉప్పు పసుపు వేసి మూత పెట్టుకొని ఆయిల్ పైకి తెలియదాకా మగ్గించుకోవాలి. తర్వాత మసాలా వేసుకోవాలన్నమాట. మసాలా కోసం నేను అల్లం, వెల్లుల్లి, ధనియాలు, గసగసాలు, మొగ్గ, చెక్క, యాలకులు వేసి ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పేస్ట్ చేసుకున్నాను అనమాట. ఈ పేస్ట్ని ఇందులో వేసేసి పచ్చివాసన పోయేదాకా మూత పెట్టుకొని వేయించుకొని తర్వాత ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. దోసకాయలు కొంచెం పుల్లగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి. దోసకాయలు మగ్గించుకోవాలి మూత పెట్టుకొని. దోసకాయలు మగ్గిన తర్వాత సరిపడా కారం వేసేసుకొని, కారం కూడా పచ్చివాసన పోయేదాకా మగ్గించుకొని అందులో సరిపడా వాటర్ పోసుకోవాలన్నమాట. మటన్ కదండి, కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి. వాటర్ వేసేసుకొని మూత పెట్టుకొని వాటర్ అంతా ఇంకిపోయేదాకా కూర కొంచెం గుజ్జుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి. కొత్తిమీర మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, నేనైతే వేయలేదండి. గరం మసాలా కూడా వేయవసరలేదండి, ఎందుకంటే మనం ముందుగానే అన్ని మసాలాలో వేసాం కాబట్టి గరం మసాలా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.